Hi friends, welcome to my properties. Mokilalo, 900 square yards lo duplex villa sale kundandi. Iro dhanu chupistunnanu. Idi 900 square yards villa idi. Total ga 20 acres community andi. Only 61 houses maatrame construct chesaru. Ante meeru 1 acre lo అరౌండ్ 3 విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి. అంత లావిష్గా ఉంటాయి. మనకి గచ్చిబౌలి నుంచి 18 కిలోమీటర్స్ అండి, అండ్ గండిపేట నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ మాత్రమే. మనకి చాలా లావిష్ విల్లాస్ అండి. ఒకసారి మీ కమ్యూనిటీ చూడండి, మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్నీ కూడా సోలోడ్ ప్రాపర్టీస్ అండి. అందరూ ఉంటున్నారు. ఇది పార్కింగ్ ఏరియా అండి. టోటల్గా మనకి 4 కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ ఇది లాన్ ఏరియా. ఇది కూడా 900 స్క్వేర్ యార్డ్స్లో విల్లా అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇదే విల్లా గండిపేటలో కోకాపేట తీసుకోవాలండి. 20 to 25 CR అండి విల్లా. అంత కాస్ట్లీ ఉందండి. మనకి మోకిలా ఏరియా కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది, నిజంగా చెప్తున్నాను. అక్కడితో మీకు 15 మినిట్స్ డ్రైవ్ అంతేనండి. ఒక 15 మినిట్స్ జర్నీ చేస్తే కనుక మీరు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. హాఫ్ కంటే ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ మనకి ఇది కూడా కార్ పార్కింగ్ స్పేస్ ఏది. మనకు కావాలంటే పార్కింగ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే కానీ గార్డెన్ యూస్ చేసుకోవచ్చు అండి. అంటే మీకు నేను హ్యూజ్ లాన్ ఏరియా చూపిస్తాను. మన బిల్ మన ప్లాట్లో ఈజ్ ద హ్యూజ్ లాన్ ఏరియా. ఆ మామిడి చెట్టు కూడా దీంట్లోనే ఉంటుంది. ఈ విల్లా వచ్చేసరికి మోకిలా ఏరియాలో ఉందండి. ఇక్కడ మనకి 20+ విల్లా కమ్యూనిటీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయండి. దాంట్లో రెసిడెంట్స్ ఉంటున్నారు, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అండ్ రీసెంట్గా హాస్పిటల్స్ అండ్ మాల్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. మనకి గండిపేట నుంచి దగ్గర అవడం వల్ల సింగిల్ ఒకటే రోడ్ ఉంటుందండి, 15 కిలోమీటర్స్ అంతే. 15 మినిట్స్లో వచ్చేయచ్చు. ఇది మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక డ్రాయింగ్ ఏరియా. ఇది డ్రాయింగ్ రూమ్ అండ్ లివింగ్ ఏరియా ఉంటుందండి. ఈ ఓనర్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకున్నారండి. డ్రాయింగ్ రూమ్ లివింగ్ ఏరియా సపరేట్గా ఉండేది, వీళ్ళు మొత్తం కలిపి హ్యూజ్ లివింగ్ ఏరియా చేసుకున్నారండి. బ్రాండ్ న్యూ విల్లా ఇది. వాళ్ళు ఉండడం కోసం రీసెంట్గా స్టార్ట్ చేశారండి. బట్ మీరు ఇప్పుడు తీసుకుంటే కనుక మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంటీరియర్స్ ఫర్నిచర్ మీకు ఎలా కావాలంటే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. బ్రాండ్ న్యూ విల్లా ఇది. తీసుకున్న వాళ్ళు ఫస్ట్ అవుతారండి. ఇప్పటివరకు గృహ ప్రవేశం చేయలేదు. వీళ్ళు ఉందామనుకుని చిన్న చిన్న ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. బట్ సేల్ చేద్దామని ఆపేశారు. నార్త్ ఫేస్లో హ్యూజ్ లాన్ ఏరియా వచ్చిందండి. ఆల్మోస్ట్ 20 ఫీట్ ఉంటుంది హౌస్ నుంచి కాంపౌండ్ వాళ్ళకి. మనకి ఈస్ట్ సైడ్ 25 ఫీట్ ఉంటుందండి. అండ్ వెస్ట్ సైడ్ బ్యాక్ యార్డ్ వచ్చేసరికి 10 ఫీట్ ఉంటుంది. సౌత్ సైడ్ కిచెన్ వైపు 7 ఫీట్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారమే ఉంటుందండి. 900 స్క్వేర్ యార్డ్స్లో 5600 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా విల్లా అండి. ఇది 6 BHK విల్లా. 6 బెడ్రూమ్స్ విత్ 7 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. 6 అటాచ్డ్ వాష్రూమ్స్, 1 కామన్ వాష్రూమ్ ఉంటుందండి. టోటల్ 7 బాత్రూమ్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండి ఇది. ఈ విల్లా కమ్యూనిటీ వచ్చేసరికి దీంట్లో 600 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి విల్లాస్ అనేవి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ 20 ఏకర్స్లో 61 విల్లాస్ మాత్రమే ఉంటాయండి. అన్నీ లావిష్ విల్లాస్. ఈ మనకి మోకిలా గండిపేట కోకాపేట ఏరియాస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విల్లా కమ్యూనిటీ అండి ఇది. ఇంత హ్యూజ్గా ఇంత లావిష్గా ఎక్కడ విల్లాస్ ఉండవండి. ఇప్పుడంతా కూడా మోకిలా ఏరియాలో అంతకుముందు 400 స్క్వేర్ యార్డ్స్, 600 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఆ సినారియో లేదు. 250-300 స్క్వేర్ యార్డ్స్లో చేయడం అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి ఇక్కడ. ఎందుకంటే ల్యాండ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్లోనే 70 to 75 thousand వరకు ఉందండి. అంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ మోకిలాకి ఇప్పటి మోకిలాకి అసలు హ్యూజ్ డిఫరెన్స్ ఉందండి. చాలా డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చాయి. అండ్ అట్లానే ప్రైస్ కూడా పెరిగాయండి. డెవలప్మెంట్స్ కూడా అంతే బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. అండ్ ఈ విల్లా కమ్యూనిటీ వచ్చేసరికి క్లబ్ హౌస్ ఉందండి. మనకు ఆల్మోస్ట్ 1 ఎకర్లో క్లబ్ హౌస్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, జిమ్, సెక్యూరిటీ అంతా బాగా చాలా బాగా ప్లాన్ చేశారండి. చుట్టూ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుందండి. అండ్ దీంట్లోనే ఫంక్షన్ హాల్ ఉంది. మనకి ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి. రోడ్స్ అన్నీ కూడా చాలా లావిష్గా ఉంటాయి. 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి దీంట్లో. మోకిలా సరౌండింగ్స్లో
మోర్ దాన్ 7 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ బస్సెస్ కూడా మోగిలా వస్తాయండి. అండ్ మనకి దగ్గరలో ఉంటే ఇక్ఫా యూనివర్సిటీ ఉంది. అండ్ విల్లా విషయానికి వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ డ్రాయింగ్ రూమ్ లివింగ్ ఏరియా ఉంటుందండి, హాల్ ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ వస్తుందండి, పూజా రూమ్ ఉంటుంది. అండ్ బయట వాష్ ఏరియా వస్తుంది. ఇది బాల్కనీ అండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజులో ఉంటుందండి బాల్కనీ అనేది. ఇది మెయిన్ బాల్కనీ. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 బాల్కనీస్ వస్తాయండి, బట్ ఇది మెయిన్ బాల్కనీ అండి. 2 బాల్కనీస్ కూడా స్పేషియస్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు 4 బెడ్రూమ్స్ ఉంటాయండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. టోటల్గా విల్లా మొత్తం వచ్చేసరికి 6 బెడ్రూమ్స్ విత్ 6 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ 1 కామన్ వాష్రూమ్ ఉంటుందండి. చాలా స్పేషియస్గా, చాలా లావిష్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి విల్లాకి విల్లాకి కూడా చాలా గ్యాప్ ఉంటుందండి, అట్లీస్ట్ 20-25 ఫీట్ గ్యాప్ ఉంటుందండి. సో మనకి వెంటిలేషన్ అనేది అసలు ప్రాబ్లం ఉండదండి. వెంటిలేషన్ చాలా బాగుంటుందండి విల్లాస్కి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది విత్ టబ్ ఉంటుందండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్కి విత్ టబ్ వస్తుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మిగతా 3 బెడ్రూమ్స్లో నార్మల్ వాష్రూమ్స్ ఉంటాయండి, బట్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక్కటే మీకు టబ్ వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మనకి 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. మీకు కావాల్సిన వాళ్ళు మా నెంబర్స్ సంప్రదించవచ్చు. ఈ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండి. మీరు మీకు విల్లా డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయొచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.